కరోనా వ్యాక్సినేషన్ కోసం దేశవ్యాప్తంగా డ్రై రన్ జరిగింది. తెలంగాణలో హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల్లో టీకా ట్రయల్ను నిర్వహించారు. డ్రై రన్లో వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా వ్యాక్సినేషన్ సక్సెస్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం. డ్రై రన్కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. దేశవ్యాప్తంగా పట్టి పీడిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఆ వ్యాక్సిన్ ప్రజలకు ఏ విధంగా అందుబాటులోకి ఉంచాలి, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏ విధంగా చేపట్టాలి అన్న అంశాల గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ డ్రై రన్ నడుస్తూ ఉంది. ఇందులో భాగంగా తెలంగాణలో కూడా సుమారు 6 హాస్పిటల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కొనసాగుతుంది. తెలంగాణలో 4 చోట్ల మొత్తం 100 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ కరోనా వ్యాక్సిన్ సంబంధించి డ్రై రన్ ఏ విధంగా కొనసాగుతుంది అన్న అంశాల గురించి కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య సిబ్బంది అయితే మనకు వైద్య సిబ్బంది అయితే వివరిస్తారు. ఒకసారి మనం మాట్లాడదాం. మేడం ఒక్కసారి రండి, ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా మొదలవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది? వీళ్ళందరూ ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్లో ఉన్న వాళ్ళే. మా స్టాఫే ఫ్రంట్ లైన్ వారియర్స్. అందులో 25 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళు డ్రై రన్ డ్రిల్లులో పార్టిసిపేట్ చేయడానికి ఎంచుకున్నాం. అందులో ఫస్ట్ వాళ్ళు సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ వీళ్ళు ఐడెంటిఫై ఆధార్ ఐడెంటిఫై చేసి వీళ్ళే పలానా వాళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేసాక వాళ్ళు లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇది ఒక యాప్ ఇస్తుంది. ఒక యాప్ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఒక యాప్ ఇచ్చింది. ఆ యాప్లోకి మనం లాగిన్ అవ్వాలి. అందులో ఆ పేషెంట్ ఐడెంటిఫికేషన్ అంతా రాసుకున్న తర్వాత వ్యాక్సినేషన్ ఫలానా పేషెంట్కి ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడ నుంచి వ్యాక్సినేటర్ అక్కడ ఆమె వ్యాక్సినేషన్ వేస్తున్నారు. వేసిన తర్వాత ఆ పేషెంట్ని ఐడెంటిఫై చేసి వ్యాక్సినేషన్ ఇస్తున్నానని చెప్పి వ్యాక్సినేషన్ చేస్తుంది. చేసిన తర్వాత ఇక్కడ ఇటుపక్కకు వచ్చిన తర్వాత అబ్జర్వేషన్ రూమ్ అని ఉంది. ఇక్కడ ఈ అబ్జర్వేషన్ రూమ్లో వీళ్ళందరినీ ఒక అరగంట సేపు అబ్జర్వేషన్లో కూర్చోపెడతాం, ఎక్స్పెక్టింగ్ ఎనీ రియాక్షన్ ఏమైనా వస్తుందేమో నుంచి. దాని తర్వాత ఎవరి విధుల్లోకి వెళ్ళిపోతారు. ఇది మొత్తానికి అంటే వ్యాక్సినేషన్ 3 దశల్లో చేపట్టేందుకు ఇప్పటికే ఏర్పాట్లతో సాగుతూ ఉన్నాయి. ఇప్పటికే డ్రైవర్లకు సంబంధించి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ముందుగా ఎవరైతే కోవిన్ యాప్లో వ్యాక్సిన్ కావాలని రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో ఆ వివరాలు వాళ్ళ మొబైల్కి సంక్షిప్త సందేశం వెళ్ళిన తర్వాత ఆ యొక్క మెసేజ్ రూపాన్ని తీసుకొచ్చి హాస్పిటల్ అంటే ఎక్కడైతే డ్రైవర్ వ్యాక్సిన్ నడుస్తూ ఉంటుందో లేదా వ్యాక్సినేషన్ నడుస్తూ ఉంటుందో ఆ కేంద్రానికి వస్తే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ముందుగా ఆ వివరాలను పూర్తి స్థాయిలో సరిచూసుకున్న తర్వాత లోపలికి ఎంట్రీ చేయడం కూడా జరుగుతుంది. అయితే లోపలికి వచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ మరొకసారి వివరాలను సరిచూసుకున్న తర్వాత అనంతరం ఆ యొక్క వ్యక్తిని కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తిని వ్యాక్సినేషన్కి అనుమతిస్తారు. అక్కడ కూడా ఆ వ్యాక్సిన్ తీసిన వేసినటువంటి సిబ్బంది కూడా ఆరోగ్య పరిస్థితులు ఒకసారి అడిగి తెలుసుకున్న తర్వాత వ్యాక్సిన్ వేయడం కూడా జరుగుతుంది. అనంతరం వారిని ఒక అరగంట పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతారు. అయితే అరగంట పాటు వారికి ఎలాంటి ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్య తలెత్తకపోతే అరగంట తర్వాత వారిని బయటకు పంపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. మొత్తంగా ఒకసారి వ్యాక్సిన్ వేసిన తర్వాత మరొక దఫా వ్యాక్సిన్ 21 రోజుల తర్వాత వేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికీ ఇవన్నీ లోపాలు సవరించుకోవడానికి మాత్రమే, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అతి ధరలో అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా లక్షలాది మందికి వ్యాక్సిన్ వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితుల్లో ఏమైనా లోపాలు తలెత్తకుండా సరిచూసుకునేందుకు ఇది ఒక ట్రయల్ రన్ గా భావిస్తున్నారు. గతంలో కూడా కొన్ని వ్యాధులకు ఈ విధంగా ట్రయల్ రన్స్ కూడా వేసినటువంటి సందర్భం అయితే ఉంది. మొత్తానికి ఈ ట్రయల్ రన్ దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది కాబట్టి తెలంగాణలో ప్రస్తుతం 150 మందికి